హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వెదర్ అప్డేట్స్ గురించి తెలుసుకుందాము. సో ఫ్రెండ్స్, అందరికంటే ముందుగా వెదర్ అప్డేట్స్ మీరు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. ఇక ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి. మే చాలా వేడిగా ఉంది. జూన్లో ఏం జరుగుతుంది? ఈ సంవత్సరం 3 రెట్ల ఎక్కువ హీట్ వేవ్ ప్యాటర్న్ ఎందుకు మారింది? ఇక ఈ యొక్క ఉపశమనం ఎప్పుడు వస్తుంది? మే 21న ఢిల్లీకి ఆనుకొని ఉన్న నజాఫ్ఘడ్లో రికార్డు స్థాయిలో 47.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయ్యింది. ఇక పాలిలో 48.9 డిగ్రీల ఉష్ణోగ్రత, ఢిల్లీలో 47.4 డిగ్రీల ఉష్ణోగ్రత, సిర్సాలో 47.1 డిగ్రీల ఉష్ణోగ్రత, వృందావన్లో 46.9, అలాగే ఆగ్రాలో 46.5 సెల్సియస్ల ఉష్ణోగ్రత నమోదయ్యింది. ఇక రాజస్థాన్లో 48.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయ్యింది. 5 మృతి చెందారు. అహ్మదాబాద్, గాంధీనగర్లో 2 రోజులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. కేరళలో భారీ వర్షాలు కారణంగా 4 మృతి చెందారు. రాజస్థాన్, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్లలో 4 రోజుల పాటు వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఢిల్లీ అలాగే మహారాష్ట్రలో కూడా ఈ లో యొక్క అలర్ట్ అనేది జారీ చేశారు. గ్లోబల్ వార్మింగ్ ప్రస్తుతం ఉందని దాదాపు 91% మంది నమ్ముతున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఈ గ్లోబల్ వార్మింగ్ కారణంగా ఈ యొక్క సంవత్సరంలో 3 రెట్ల ఎక్కువగా ఉష్ణోగ్రత పెరిగిందని చెబుతూ ఉన్నారు. ఓకే ఫ్రెండ్స్, అందరికంటే ముందుగా లేటెస్ట్ వెదర్ అప్డేట్స్ మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. ఇక ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి.